భద్రాచలం ఏజెన్సీలో రేపు జరగబోయే పోలింగ్కు ఎన్నికల సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఏర్పాటు చేసిన 161 పోలింగ్ స్టేషన్లలో 137,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఈరోజు ఉదయం నుంచి స్థానిక డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ నుంచి తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చెందిన కౌంటర్లలో నుంచి ఈవీఎంలను మరియు ఎన్నికల సామాగ్రిని తీసుకుని దూర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రిమోట్ ఏరియాల్లో ఈరోజు బస చేసే సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో ఓటర్ల ప్రసన్నానికి నేతలు ఇక ప్రలోభాలకు తెరలేపారు. గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ పట్టుబడుతున్న డబ్బే ఇందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 120 కోట్లకు పైగా సొమ్ము పట్టుబడగా మద్యం ఏర్లై పారుతోంది. ఓటరు కటాక్షానికి అన్ని పార్టీలు లక్ష్మీదేవిని నమ్ముకోగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. The Bhadradri Kothagudem police under the guidance of SP sir. So as the security arrangements for them can be made, we would like to encourage all the people to come forward and fearlessly vote and make this democratic process a success in this left-wing extremist affected area of our subdivision.